వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గ్రామాలు చేస్తారంట, నిరుద్యోగం గ్రామాలు చేస్తారు మంత్రులు, దురదృష్టం. ఓ పక్క వచ్చి ఈ ఖరీఫ్ లో పండిన పంటలకు 20 పంటలు పండితే ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి రాష్ట్రంలో. మిరపైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు. ఇటువంటి సమయాల్లో రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. అక్కడికి వెళ్ళి ఈ కొత్త డ్రామాని తెరదీశారు. అక్కడ ఎలాగే ఏం జరగదు కాబట్టి అని చెప్పి అసలు నవ్వు వస్తుంది. నిన్న కానీ మనం చూసారు మళ్ళీ ఆయన కాలిఫోర్నియా గవర్నర్తో మీటింగ్ పెట్టుకుని రాష్ట్ర విభజన గురించి ఆయన దగ్గర చర్చిస్తారట. అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్తో. ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి గారికి వచ్చి ఇది అన్యాయం అని చెప్పరు. ఎందుకు ఇది జరిగినప్పుడు వచ్చి ప్రధానమంత్రి గారి పార్టీ కూడా ప్రధానమైన భాగస్వామ్యం. నువ్వు కూడా అన్ని మీటింగ్లో కూడా నేను వ్యతిరేకం కాదని చెప్పి వ్యతిరేకమే ఇక్కడ చెప్పలేదే. 2-3 మీటింగ్లో సాక్షాత్ నేనున్నా, నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో. ఫస్ట్ జరిగిన రాజశేఖర కమిటీ దగ్గర నుంచి కాలిపోయిన గవర్నర్తో ఏం కాలిపోయిన గవర్నర్ ఏంటి ఆంధ్రప్రదేశ్ చెప్తే ఏంటి గవర్నర్తో కలిసిన పెద్ద అదేమి ఏపీ విజయం కలిపి నేను నేను 2-3 సార్లు అమెరికా వెళ్ళినప్పుడు నేను కలిసానే. అది కలిసేది అది గౌరవం కలిస. దానికి వచ్చి పెద్ద బుడ్డింగ్లాగా వచ్చి చెప్పు రేపు నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది విజయవాడ అమరావతికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ టూర్లో ఇగో ఇవన్నీ దీన్ని సాధించానని చెప్పానండి. సాధించావు ఏం సాధించావు? ఆ సీఈఓలతోనే ఆ మేనేజర్లతోనే మీటింగ్లు. దేనికి ఆ మీటింగ్లో నేను ఫస్ట్ మీకు జ్ఞాపకం ఉందో లేదో సోదరులారా, పత్రికా సోదరులారా, మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. మొదటి రోజునే చెప్పాం ఫస్ట్ టూర్లోనే ఈ టూర్లు వెళ్తుంది. ఈ టూర్లు వెనకాల ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ వెళ్తున్నారో వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం అక్కడున్న కంపెనీ సీఈఓలతోనో లేదా తనతోనో మీటింగ్లు ఏర్పాటు చేయించి ఈ పార్టీని ఆర్థికంగా కాపాడుకోసం వెళ్తున్నా తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏవో తేవడానికి మాత్రం వెళ్తుంది కాదు. అలా అయితే ముందు ఎజెండా వాళ్ళకి ఎవరితో మీటింగ్లు ఉన్నాయో ఎవరితో కలుస్తున్నామో ఏ విషయం మీద డిస్కషన్ జరుగుతుందని చెప్పుకుంటాం కదా. ఎక్కడైనా చెప్పారో చెప్పండి. ఇదే దానికి వచ్చి ఇది చెప్పుకుంటారు, గొప్ప గొప్ప గొప్పలు చెప్పుకుంటారు. ఓ సాయంత్రం రండి, చేతకాలని వాడికి వచ్చి కోపం ఎక్కువ అంట. అలాగే మన మన ఈ చేతకాని మన జీఎం గారికి వచ్చి పెట్టుబడి తేడా జీఎం గారికి వచ్చి ఛానల్స్ ఎక్కువ